మేడం నమస్కారం నమస్తే నేను ఇన్స్పెక్టర్ రండి సార్ లోపలికి రండి థ్యాంక్ యూ కూర్చోండి మేడం అది సుమారు 5 సంవత్సరాల క్రితం మీ ఇంట్లో దొంగతనం జరిగి మీ మీద బలాత్కారం జరిగిందని తెలిసింది సార్ మీరు ఎవరు అనుకొని ఇక్కడికి వచ్చినట్టున్నారు ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు సార్ ప్రతాప్ బ్రింగ్ దమ్ ఇన్ ఓకే సార్ ఏయ్ రండ్రా లోపలండి రండ్రా రా అందరూ వరుసలో నిలబడండి మేడం ఈయన కొడుకులు 80 మందిని చంపారు అందులో సగం కన్నా ఎక్కువ మందిని రేప్ చేసి చంపారు ఆ రోజు మీ అదృష్టమో దురదృష్టమో చావు నుంచి మీరు తప్పించుకున్నారు మేడం నాకు అర్థమవుతోంది ఈ విషయం బయటకు వస్తే మీ ఫ్యామిలీ గాని సమాజం గాని మిమ్మల్ని వేరే విధంగా చూస్తారని మీకు భయం బట్ ఐ ప్రామిస్ యూ మీరు ఏ కోర్టుకి రానక్కర్లేదు ఏ స్టేషన్కి రానక్కర్లేదు ఈ విషయం ఇంకెవ్వరికీ తెలియనివ్వను నాకు కావాల్సింది ఒక్కటే ఆ రోజు రేప్ చేసింది వీళ్ళేనా ప్లీజ్ మేడం మేడం ఇలాంటి వాళ్ళు చేసే ద్రోహం కంటే మీలాంటి వాళ్ల మౌనమే ఈ సమాజం యొక్క దౌర్భాగ్యం చాలనుకుంటా సాక్ష్యం 11 మంది 5 సంవత్సరాలు 80 కేసులు 3 స్టేట్ పోలీసుల కళ్ళు కప్పి క్రూర మృగాల్లాగా తిరుగుతున్నారు రే ఈ ప్రపంచంలో ఎంత ఇంటెలిజెంట్ క్రిమినల్ అయినా ఎక్కడో ఒక చోట చిన్న క్లూ వదిలిపెడతాడు పొట్ట పొడిస్తే అక్షరం రాదు నా కొడకల్లారా చంపి ఒక్క సాక్ష్యం కూడా వదిలిపెట్టడం లేదు ఎలా ఎలా చేశారు ఇవన్నీ నీకు తెలుసా సామి నేను మొదటి హత్య చేసినంటేనే దొరికిపోయాను అందరూ అలర్ట్ గా ఉండండి ఓకే ఎవరిని లోపలికి దొరకండి కంట్రోల్ రూమ్ ఏ స్టాప్ 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 హా సర్ ఈ టైం లో ఎక్కడి నుంచి వస్తున్నారురా అవును సార్ ఫుల్ జోష్ గా ఉన్నట్టున్నారు ఇన్స్పెక్టర్ వీళ్ళ రండి వీళ్ళు ఎంక్వైరీ చేయండి రండి వెళ్ళు ఎవడరా నువ్వు పోలీస్ నేనేం తప్పు చేస్తాను సామి నన్ను ఎందుకు తీసుకొస్తారు సామి మాట్లాడితే కొడుతుండారు నేనేం చేస్తున్నా చెప్పండి సామి సామి కొట్టడం కాదు తొక్కి చంపేస్తా ఉండ నా కొడుకు వెళ్ళి కూర్చో అక్కడ ఆ టెన్షన్ లో మేముంటే ఈడుగోలు ఒకటి అవును ఆ రౌండ్స్ కి పంపించిన వాళ్ళ సంగతి ఏమైంది సార్ వాళ్ళని దొరికే వరకు వెతకమన్నాను సార్ ఇంకా వెతుకుతున్నారు సార్ మరి చైన్ స్నాచర్ సంగతి వాళ్ళు దొరకలేదు సార్ ఎలాగైనా పట్టుకుని కొంచెం త్వరగా ఫాలో అప్ చేయించండి సరే మీరేంటి నేను నటించి బాగా టెన్షన్ లో ఉన్నట్టున్నారు టెన్షన్ లేకుండా ఎందుకుంటుందయ్యా రెడ్డి మర్డర్ అయి 4 నెలలు అయింది ఒక్క క్లూ కూడా ఇంతవరకు దొరకలేదు అదేంటి సార్ మర్డర్ చేసిన వాళ్ళు ఒక్క క్లూ కూడా వదిలిండరా అయ్యో ఈ కాలంలో క్రైమ్ చేసే వాళ్ళకి ఎంత ఆత్రం ఉంటుందో అంతే తెలివితేటలు కూడా ఉంటాయి ఇన్స్పెక్టర్ కాదు సార్ పోలీసుల కన్నా తెలివైన వాళ్ళ
క్రిమినల్స్ మనకన్నా చురుకైన వాళ్ళు, వాళ్ళు ఎక్కడా దొరికిపోకూడదని ముందే ప్లాన్ చేసుకుని ఉంటారు. ఉదాహరణకి రేపండ్ మర్డర్ చేసి ఎస్కేప్ అవటం ఎంత సులభం అంటే, చేతులకు నూనె లేదా రక్తం అంటించుకుంటే ఆ క్రైమ్ సీన్ లో ఫింగర్ ప్రింట్స్ లేదా ఎలాంటి క్లూ దొరకటానికి ఖచ్చితంగా ఛాన్సే లేదు. ఆ కనకపుర కేసులో ఒక మహిళను రేప్ చేసి ఆమె పడవటం వల్ల వీర్య పరీక్ష చేయడానికి కూడా కుదరట్లేదు. చూడండి ఇన్స్పెక్టర్, పోలీస్ కుక్కలకి క్లూ దొరకకుండా ఉండాలంటే క్రైమ్ సీన్ లో తెలితే చాలు, 100% క్లూ దొరకదు. ఇంకో విషయం చెప్తాను వినండి, మనం హంతకులు దొరక తల బద్దలు కొట్టుకుంటుంటే వీళ్ళు కావాలనే చిన్న చిన్న కేసుల్లో దొరికిపోయి స్టేషన్ లో సేఫ్ గా కూర్చుంటారు. రీసెంట్ గా ఇలాంటిదో కేసు జరిగిందిగా, అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనూ రేప్ కేసులోనో మర్డర్ కేసులోనో ఐ విట్నెస్ దొరకలేదంటే మనం క్రిమినల్స్ ఏమీ చేయలేము. ఒకవేళ వాళ్ళు దొరికినా కూడా చట్ట ప్రకారం తప్పించుకోవడానికి కావాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే మద్దెలాంటి రేప్ కేసుల్లో ఐ విట్నెస్ లేదా సర్కంస్టాన్షియల్ ఎవిడెన్స్ దొరకలేదంటే మనం క్రిమినల్స్ ని పట్టుకోవడం అసాధ్యం. మనమే తెలివైన వాళ్ళం అనుకుంటే వాళ్ళు మనకన్నా తెలివి మీరు. గుడ్ మార్నింగ్ సార్. సార్ 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 సార్, నేను ఏ తప్పు చేయలేదు సార్, నన్ను పంపించండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు తప్పు చేసావో లేదో చెప్పాల్సిందే నేను. ఇప్పుడు మూసుకొని కూర్చో అక్కడ. మా గోళం మాదైతే ఈడు గోళ ఒకటి. సార్, పొద్దున్నే ఫోన్ వచ్చింది, ఆ బండిపురం చెక్పోస్ట్ లో మన దొంగతనం జరిగింది కదా, దానికి సంబంధించి ఇద్దరు దొంగలు వెతుకుతున్నాం కదా, వాళ్ళిద్దరు దొరికారు సార్. మరి వీడిని ఎందుకు పట్టుకున్నావు, పంపించే బయటికి. లేరా బయకి నడు. ఇంకొకసారి గనక రాత్రిపూట తాగేసి నా కళ్ళ కనపడ్డావు అంటే నా కొడక నిలువున చీరి పారేస్తాను. వెళ్తాను సామి. వెళ్ళు 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 సామి, తీసుకో. వద్దు వద్దు వెళ్ళు. మీ పోలీసులే ట్రైనింగ్ ఇచ్చి పులిని బోన్ నుంచి బయటికి వదిలేసినారు. చూసావా ప్రతాప్ సార్, మన డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం వల్ల ఎంతమంది అమాయకులకి అన్యాయం జరిగింది. అవును సార్, న్యాయంగా అయితే ఇలాంటి నా కొడుకుల్ని ఒక్కొక్కడిని ఎన్కౌంటర్ చేసి పడేయాలి సార్. వద్దు ప్రతాప్, కోర్టులోనే శిక్ష వేయిద్దాం.